హై వ్యూవర్స్, చాలా ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. మ్యాక్సిమం 5 to 6 మినిట్స్లోగా కంప్లీట్ చేస్తాం. మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందా? నేను చెక్ చేసిన దాని ప్రకారం మన భారతదేశానికి సంబంధించి కానీ, చైనాకి సంబంధించి కానీ, రష్యాకి సంబంధించి కానీ, అమెరికాకి సంబంధించి కానీ, ఇజ్రాయెల్కి సంబంధించి కానీ, ఈ 5 దేశాలు ఈ మధ్య చేసుకునే ప్రకటనలు మొత్తం చూస్తే అవును అనిపిస్తుంది. ఆల్రెడీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులంతా ఎంబసీలో పేర్లు నమోదు చేసుకొని కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పారు. అక్కడికి వెళ్ళే భారతీయులని వెళ్ళొద్దని మన వాళ్ళు చెప్పారు. తర్వాత ఇరాన్ వచ్చేసి ఏ క్షణమైనా సరే ఇజ్రాయెల్ మీద మేము దాడి చేస్తామని చెప్పారు. టెల్ అవీవ్ అల్ సిటీ ఇజ్రాయెల్ వాళ్ళు దా చూసుకుందాం మేము రెడీ అన్నారు. కొద్ది రోజుల క్రితం ఈ ఉత్తర కొరియా వాళ్ళు ఆ లడ్డూభాయ్ కిమ్ అత్యధికమైనటువంటి అతని దగ్గరటువంటి వెపన్స్కి సంబంధించి మిసైల్ సంబంధించి టెస్టింగ్ లెవెల్ చేశాడు. అతనికి ఆ టెక్నాలజీ ప్రొవైడ్ చేసింది రష్యా. ఎందుకు? రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూ ఉంది. ఈ ఉక్రెయిన్ వాళ్ళు ఏమాత్రం వెనక తగ్గకుండా వాళ్ళు రష్యా మీద దాడి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ మూమెంట్లో అమెరికాకి సంబంధించి విదేశాంగ మంత్రి బ్లింకిన్ రీసెంట్గా ఒక మాట అన్నాడు, ఉక్రెయిన్కి అఫీషియల్గా నాటో దేశం నాటోలో చేర్చుకున్నామన్నారు. అసలు యుద్ధం మొదలైందే నాటోలో సభ్యదేశం కావద్దు ఈ ఉక్రెయిన్ అని చెప్పేసి అయిపోయింది ఇప్పుడు అంటున్నారు. ఆల్రెడీ ఈ ఉక్రెయిన్కి నార్వే వాళ్ళు కానీ ఈ యూరోపియన్ యూనియన్లో కీలకమైనటువంటి వాళ్ళు అత్యాధునికమైనటువంటి విమానాలను కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఇవి పంపుతున్న విమానాలు బట్ యుద్ధ విమానాలు అన్నట్టు. ఆల్రెడీ జర్మనీ వచ్చేసి దాని యొక్క బోర్డర్లో 200 పైగా యుద్ధ ట్యాంకుల్ని ఉంచింది జర్మనీ. పోలాండ్ వచ్చేసి తన యొక్క రక్షణ శాఖ బడ్జెట్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ బడ్జెట్ 200% పెంచింది. తర్వాత అమెరికా వచ్చేసి ఇరాన్కి హెచ్చరిక జారీ చేసింది, ఇజ్రాయెల్కి మేము సపోర్ట్ ఉంటాం, మీరు కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే మేము ఊరుకోమని. దెన్ ఈ ఇరాన్ ఏమంటుంది, 600 అయినా మేము ఇజ్రాయెల్ మీద దాడి చేసి తీరుతామన్నారు. ఎందుకు? 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో సిరియాలో ఉన్నటువంటి ఒక కార్యాలయం మీద ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. అందులో ఏకంగా కీలకమైనటువంటి 2 ఆర్మీ అధికారులు, ఐ థింక్ జనరల్ స్థాయి అధికారులు అండ్ ఇంకా 5 గురు, మొత్తం 7 గురు చనిపోయారు ఇరాన్ వాళ్ళు. సో ఇజ్రాయెల్ అలా చూస్తే ఉపేక్షిస్తే అయ్యేది కాదు, మేము వెనక తగ్గమని ఇరాన్ వాళ్ళు. దెన్ ఇరాన్కి సపోర్ట్ ఎవరు ఇప్పుడు? మరలా ఈ గాజా అటువంటి వాళ్ళు, హమ్మాస్ టెర్రరిస్టులు, హెజ్బుల్లా వాళ్ళు, హెజ్బుల్లా వాళ్ళు లెబనాన్ వాళ్ళు. ఈ లెబనాన్ ఆల్రెడీ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు మీకు క్రూసేడులు గుర్తొస్తుందా లేదా? క్రూసేడులు 1095 అంతే 1095 సంవత్సరంలో స్టార్ట్ అయ్యి 1291 సంవత్సరం వరకు కంటిన్యూ అయింది. అదొక మంది అంతే 200 సంవత్సరాల పైగా దాడులు. ఏంటివి? అంతకుముందు అరౌండ్ ఈ మహమ్మద్ ప్రవక్త చెప్పిన దాని ప్రకారం చూసుకుంటూ ఉన్నప్పుడు అంతకుముందు ముస్లిం మతం లేదు. అప్పుడు ఉన్నది ఏంటి? యూదులు, క్రైస్తవులు వీళ్ళు. అండ్ ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు ఎప్పుడు పుట్టింది మతం అన్నది తెలియకుండా ఉన్నది మన హైందవ ధర్మం అండ్ హిందూ మతం. ఇక రిమైన్ ప్రతి మతం కూడా ఇప్పుడు పుట్టింది అప్పుడు పుట్టింది లైక్ ఇలా ఉండేది. వీళ్ళు ఎవరు ముస్లింలు ఏం చేస్తున్నారు? క్రిస్టియన్లు ఏదైతే పవిత్ర స్థలంగా భావిస్తారో జెరూసలేం, దానిని ముస్లింల యొక్క పాలనలో ఉండేది. కారణం ఏంటి? మక్కాలో ఈ ముస్లింకి సంబంధించి మహమ్మద్ ప్రవక్త తను చెప్పాల్సిన చెప్పిన తర్వాత, అది పవిత్రమని భావించిన తర్వాత మక్కా మదీనా ఇంకా చుట్టుపక్కల ఎక్స్పాండ్ అయిపోతూ ఉంది ఏది ముస్లిం మతం. దాని క్రైస్తవులు ఏం చేశారు? వాళ్ళ రాజులు వీళ్ళంతా కూడా ఇదేంటి, ఈ ముస్లింలు మొత్తం ప్రపంచమంతా కూడా వ్యాపిస్తా పోతున్నారు, మన పవిత్రమైనటువంటి క్రైస్తవులు జెరూసలేం వాళ్ళు ఆధ్వర్యంలో ఉంది, వద్దొద్దు మనది మనకు కావాల్సిందని చెప్పేసి మత యుద్ధం అన్నట్టు. అలా ముస్లింలకి క్రైస్తవులకి యుద్ధాలు జరిగాయి, వాటిని క్రూసేడులు అనేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి,
ఇరాన్ ముస్లిం దేశం, గాజా ముస్లిం దేశం. వీరికి సపోర్ట్గా కొన్ని దేశాలు ఉన్న లెబనాన్ ముస్లిం దేశం, వీళ్ళంతా ఒకటి అన్నట్టు. క్రైస్తవులు అన్నప్పుడు ఇజ్రాయెల్ వచ్చేసి యూదులు, రష్యా క్రైస్తవులు, ఉక్రెయిన్ క్రైస్తవులు, అమెరికా క్రైస్తవులు, వీళ్ళకి సపోర్ట్ చేసిన నాటో దేశాలు క్రైస్తవులే. అయితే ఇక్కడ మెయిన్గా చూడాల్సి వచ్చింది ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ మధ్య వచ్చేసి ఆ రెండు దేశాల్లో ఆధిపత్యం కోసం అన్నట్టు క్రైస్తవులు క్రైస్తవులు. అది పక్కన పెట్టినట్టయితే ఇక్కడ ఇరాను, లెబనాను, ఈ గాజాలో ఉన్నటువంటి హమాసు, హెజ్బుల్లా తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి అన్నప్పుడు, ఇజ్రాయెల్కి సపోర్ట్ మేమున్నాను అమెరికా చెప్పినప్పుడు జరుగుతుంది ఏంటి, ఇక్కడ ముస్లిం క్రైస్తవుల మధ్య కనిపిస్తుంది, క్రూసైడ్లు కనిపిస్తుంది. మరోపక్క ఈ నాటో దేశాలు వచ్చేసి ఏమంటున్నాయి, నెమ్మదిగా ఉక్రెయిన్ నాటో సభ్యదేశం అన్నారు, ఈ రష్యాకి సంబంధించి మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఆల్రెడీ వెపన్ సమన్ ఇస్తూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో ఈ నాటో దేశాలను ఏకమై రష్యాని కనుక దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకో, మేము కూడా అందులో కలుస్తాము, దట్ మీన్స్ రష్యాకు మేము సపోర్ట్ చేస్తాం. చైనా చెప్పింది, చైనా, రష్యా అండ్ వీళ్ళకి ఉత్తర కొరియా సపోర్ట్, మా తూర్పు మొక్క వీడే అన్నట్టుగా వాళ్ళు వాడుకుంటున్నారు ఆల్రెడీ రష్యా అండ్ చైనా వాళ్ళు ఈ లడ్డు బాయ్ని. సో రష్యా, చైనా, ఉత్తర కొరియా ఒకటవుతున్నారు, దెన్ ఈ నాటో దేశాలు ఒకటవుతున్నాయి, అక్కడ వాళ్ళ మధ్య యుద్ధం. తర్వాత ఆల్రెడీ ఇజ్రాయెల్కి సంబంధించి కావచ్చు, ఇరాన్కి సంబంధించి కావచ్చు, అటు వెళ్ళద్రా బాబు మీరని మన భారతీయులు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. దెన్ ఇక్కడ ముస్లింలకి క్రైస్తవులకి యుద్ధం అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. అఫ్కోర్స్ అందులో యూదులు కూడా ఇంకో రకం క్రిస్టియన్స్ అన్నట్టు అనుకోండి. ఇక్కడ అందరి దగ్గర కూడా అత్యధికంగా కూడా ఆయుధాలు ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా నిన్ను న్యూక్లియర్ కంట్రీస్ ఉన్నాయి ఎక్కువగా. ఈ మూమెంట్లో ముస్లిం దేశాల్లో వచ్చేసి మెయిన్ ఖతార్, కువైట్ ఇవేం చేస్తున్నాయి, ఓరు బాబు మీ అసలు ఎవరికి సపోర్ట్ ఇవ్వమరా నాయన, మీది మీరే చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కొన్ని, సౌదీ కానీ రిమైనింగ్ అవి కూడా ఏంటి, ఆల్మోస్ట్ మా గ్రహణతలో మీరు వాడొద్దు, ఎలా చేసుకుంటారు మీరు చేసుకుంటారు బాబు వాళ్ళు అంటే వాళ్ళు చూడండి, క్రిస్టియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో, డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేసే గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఏమంటున్నాయి, ఒకవేళ ముస్లిం సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చినా సరే మేముగా యుద్ధంలో పాల్గొనేది లేదు, మీ సాగు మీరు చావండి, మా గగనతలం వాడి ఏదైనా జరిగితే మా మీద బాంబు దడులు జరిగి ఇవి మా కుదిరబాబు వాళ్ళు అంటున్నారు. లాజిక్ మీకు అర్థమవుతుందా, ఇరాన్ మా వాళ్ళని మీరు చంపారు అండ్ మూరవరు, మీరు మామూలుగా అసలు అరాచకం మామూలుగా లేదు మీది, మేము ఊరుకోమరా ఇంకా అని ఇజ్రాయెల్ మీద వాళ్ళు, ఇజ్రాయెల్ మీదకి వస్తే మేము ఊరుకోమరా అని చెప్పేసి అమెరికా వాళ్ళు, ఎందుకు అమెరికాకి ఇరాన్ పడదు. సో ఇవన్నీ మీరు ఒకసారి తిరగండి, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా లేదా, ప్రపంచ యుద్ధం అనేది వచ్చింది అనిపిస్తుందా లేదా మీకు. బట్ భారతదేశం ఏం చేసింది తెలుసా, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఎవరికి సపోర్ట్ ఇచ్చేది లేదు అండ్ ఎక్కడికక్కడ మన బోర్డర్ సంబంధించి సెక్యూరిటీ టైట్ చేసి మన వాళ్ళని విదేశాల్లో చిక్కుకుపోకుండా జాగ్రత్త ఉండడ్రా బాబు, కొత్తగా అయితే వెళ్ళద్రా బాబు అని చెప్తున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం అనేది ఏదైతే ఉందో చాలా భయంకరంగా ఉండబోతుందని చెప్పేసి కొంతమంది పండితులు కూడా చెప్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రోధినామ సంవత్సరం అంటే 2024-2025 ఈ ఇయర్ ఏదైతే ఉందో, ఎన్ని లక్షల మంది చనిపోతారో తెలియదు, ఎన్ని లక్షల కోట్ల ధ్వంసం జరుగుతుందో, విధ్వంసం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా అంటున్నారు. సో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి. విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఇఫ్ పాసిబుల్ పోస్ట్పోన్ చేసుకోండి, లేదన్నప్పుడు క్యాన్సిల్ చేసుకోండి. ఏదైనా మీ కన్సైన్స్ని అడిగి చేయండి అండ్ ఒకటికి 10 క్రాస్ చెక్ చేసుకోండి. నాలాంటి రోజులు 100 మందులు ఎన్నైనా ఇన్నైనా చెప్పొచ్చు కాక, సలహాలు అవి అంతే, బట్ అంతిమ నిర్ణయం అయితే మీదవ్వాలి. ఎనీటైమ్ ఇజ్రాయెల్ మీద అయితే ఇరాన్ దాడి చేసింది, నో డౌట్. ఎనీటైమ్ అత్యధికమైనటువంటి వెపనలతో ఉక్రెయిన్ రష్యా మీద విరుచుకు పెట్టింది, నో డౌట్. నాటో దేశాలు కనుక కలిసి రష్యా మీద దాడి చేస్తే చైనా వచ్చేసి రష్యా సపోర్ట్ ఇచ్చి అక్కడ దాడి చేస్తారు. ఇటువంటి మూమెంట్లో రే నేను ఉన్నాను రా అని చెప్పేసి రష్యాకి చైనాకి సపోర్ట్గా ఈ కిమ్ వెళ్తాడు. చాలా ప్రాక్టికల్గా మీ ఇంట్లో ఒక మనిషిగా జరుగుతున్నటువంటి ఒక ప్రళయాన్ని, జరగబోతున్న ఒక విధ్వాంసాన్ని మీ ముందు ఉంచిందాను. సో దయచేసి జాగ్రత్త.